కడపలో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు లైన్లో ఉన్నారు. చంద్రమోహన్ రాజు నమస్తే. చంద్రమోహన్ రాజు, ఎట్లా కడపలో సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలంటున్నారు, వివరాలు ఏంటి? కిరణ్, ప్రధానంగా ఒక రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంటిలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. దాదాపు 30 మంది పోలీసులు ఇంటిని అంతా కూడా సోదా చేశారు. ఇంటిలోని అణువణువునా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటిలోని కొన్ని బెడ్రూమ్ లో, అలాగే మిగతా కొన్ని వాళ్ళ పర్సనల్ సంబంధించిన సూట్ కేసులు అవన్నీ కూడా తీసి విచారించడం జరిగింది. అయితే అక్కడ ఏమీ దొరకకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు. గత 2 రోజుల క్రితం మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఇంటి పైన ఐటీఐ అధికారులు దాడి చేయడంతో పాటు అక్కడ అన్ని తనిఖీలు చేశారు. అక్కడ కూడా ఏమీ దొరకకపోవడంతో ఐటీఐ అధికారులు వెనుదిరిగారు. ఇదే క్రమంలో దాదాపుగా ఒక 2 రోజుల నుంచి వస్తున్న పుకార్ల ఆధారంగా పోలీసు అధికారులకు, అలాగే ఎన్నికల అధికారులకు కొన్ని తప్పుడు ఫిర్యాదులు వెళ్తున్నట్లు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే తమ పైన ఐటీ రైడ్స్ చేయిస్తున్నారు, అలాగే పోలీసులతో దాడులు చేయిస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. ఇందాక సీఎం రమేష్ చెప్తున్నది కూడా అదే, తమ ఇంటిలోకి వచ్చి అసలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు వివిధ అభివృద్ధి పథకాలను చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే, తెలుగుదేశం అభ్యర్థులు గెలుస్తారనే క్రమంలో ఈ రకమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు పోలీసులతో, అటు ఐటీ అధికారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కేంద్రంలోని బీజేపీ పార్టీ కలిసిపోయి తమ పైన దాడులు చేస్తూ ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. అలాగే మరికొంతమంది పైన కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. రాజు పార్టీకి సంబంధించిన దాడులు జరుగుతున్నాయి. రాజు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి సీఎం రమేష్ గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నిన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో కూడా మీరు దీనికి సంబంధించి కాస్త వాగ్వాదం అయింది, దాన్ని మీరు గట్టిగా నిలదీసిన సందర్భం కూడా చూసాము. ఇవాళ మళ్ళీ మీ ఇంట్లో జరగడం ఏంటి, దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు, మీ వాదన ఏంటి? వాదన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఓకే, అక్కడ ఇన్స్పెక్షన్, ఇది డైరెక్షన్, ఇక్కడ యాక్షన్, ఇప్పుడు పోలీసు ఎవరు కంట్రోల్ లో ఉన్నారు, టోటల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లో ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఐటీ వాళ్ళకు మనం చెప్పారు, మీరు అనవసరంగా చేయొచ్చు, మీరు అనవసరంగా రావడం ప్రాబ్లం వచ్చేది కానీ నేను రాకుండా కదా, ఎందుకు గురించే మీరు ఇక్కడ ఏమీ దొరకకుండా మీరు 3 గంటలు కూర్చొని బయట టీవీలలో స్పెక్యులేషన్, సుధాకర్ రాజు భారీ నగరు ఈ మాట చేసే ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేసేయాలని వచ్చారు మీరు, ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు అప్పుడే మా కొంత ఇదైతే వాళ్ళని నేను రక్షించి బయటకు పంపించాను. ఓకే, వాళ్ళు కూడా చెప్పారు మీడియాకి, నేను వెళ్ళడం కూడా మీడియాకి తీసుకొని వెళ్ళా, రేపు ఏమి చేస్తారు లేదంటే దౌర్జన్యం చేశారు అక్కడికి వెళ్ళి, అది నేను మీడియాకి తీసుకెళ్ళి మీడియా ముందర అన్ని వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఓకే, అంటే రమేష్ గారు ఈ సాధారణ దాడులు దీనికి సంబంధించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, సాధారణ దాడులు జరిగితే దీన్ని రాజకీయ కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్న టీడీపీ అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? అంతే కదా, అన్ని సంస్థలపైకి వస్తారు, వాళ్ళ ఆఫీస్ పైకి, వాళ్ళ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ దగ్గరికి అన్ని చేస్తారు. పగడ్బందీగా సర్చ్ చేయాలంటే కనీసం అంటే 3 నెలలు వాళ్ళ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని 3 నెలల కిందట డేట్ లో ఉండాలి, 3 మంత్ బిఫోర్, లేకపోతే మినిమం 6 డేస్ బిఫోర్ వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకొని రెడీ చేసుకొని చేస్తారు. ఈ మాదిరి ఎలక్షన్ క్యాండిడేట్లు కాదు, వాళ్ళే చెప్పారు మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్ సార్, మాకే ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు, వాళ్ళ అంతటికి వెళ్ళండి, మేము అక్కడ మీకు డైరెక్ట్ ఇస్తాం, అక్కడ చూడండి పోయండి. మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా సర్చ్ 18:30 వెళ్తారండి, ఇట్లా 2 గంటలకు పోయినా లేదు ఎప్పుడు కూడా. ఇంతకు మీ ఇంటికి ఎప్పుడు వచ్చారండి, ఎన్ని గంటలకు వచ్చారు? ఎలక్షన్ ఛానల్ చూసుకుని వచ్చి పడుకున్నప్పుడు 1:30 అయింది. ఓకే, మార్నింగ్ 6 గంటలకు నాకు వచ్చి ఇంట్లో పనిచేసే అబ్బాయి సార్, కింద చాలా మంది పోలీసులు వచ్చారు, ఆ పోలీసులు మొత్తం ఇంట్లోకి రావాలంటున్నారు, మీరు కిందికి రండి అని, రాని పర్లేదు అని చెప్పి నేను వెళ్ళా. వెళ్తే చాలా అది చూస్తే దానికి భయం వేసింది, అంతమంది పోలీసులు తప్ప 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 అని వాళ్ళని వీళ్ళందరినీ సెంట్రల్ పోలీసుని వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. వచ్చి ఏంటనే అయితే వారంట్ ఉందా లేకపోతే సెర్చ్ వారంట్ ఉందా, దేనికి ఏమైనా కంప్లైంట్ ఉందని అడిగాను. అడిగితే ఏం లేదు, మా ఇన్స్పెక్టర్ అన్నారు మీరు ఉండండి నేను ఎక్కితే మాట్లాడతాను అన్నాను. ఇష్టంగా మాట్లాడితే లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ, డోంట్ అబ్స్ట్రక్ట్ దెమ్ అన్నారు. ఓకే చూసుకోండి అని చెప్పేసి 1 అవర్ మొత్తం ఇంట్లో ఇల్లు
అంతా ఇంచి ఇంచి చూశారు. వచ్చి బయటకు వచ్చి సరే నేను అప్పటి నుంచి కంటిన్యూగా మీడియాలో ఉన్నాను, ఇప్పుడే సమాచారం ఏంటంటే మా విలేజ్ 5500 ఓట్లు ఇక్కడ వన్ సైడ్ విలేజ్ హిస్టారికల్ గా ఎప్పుడు కూడా తెలుగుదేశంకు వన్ సైడ్ అనమాట, ఏం లేదు. అటువంటి విలేజ్ లో మొత్తం ఊరినంతా డిస్టర్బ్ చేయాలని ఇప్పుడు ఇల్లు 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 ఇంచి ఇంచి చెక్ చేస్తున్నారు. అంటే ఏమనండి అర్థం? రమేష్ గారు, మొన్న మొన్న కడప ఎస్పీని మార్చడానికి ఇవాళ జరుగుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందనుకోవాలా? ఏం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కలిసిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు వెళ్లే మీటింగ్లకి స్పందన చూసి ఇంకా మనకు డిపాజిట్లు రావు అనే ఉద్దేశంతో ఎలక్షన్ వరకు వీళ్ళని మొత్తం డిస్టర్బ్ చేయాలి, ఒక భయభ్రాంతం చేయాలి. ఇంకొక రూమర్ తెలుసా మీకు, మాకు 2 రోజుల నుంచి బాగా ఇక్కడ జిల్లాలో నిలబడుతుంది, కొంతమంది వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం కండువాలు వేసుకొని తెలుగుదేశం జెండాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి లేదంటే విజయమ్మన తెర్మిలాన ఎవరో ఒకరు పోయి వాళ్ళే వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం కండువాలు వేసుకొని అంటే ప్రజలకు తెలుగుదేశం వాళ్ళు చేసే అనిపించాలా అని వాళ్ళు ఏదో ఒకటి చేయాలా, మళ్ళీ ఇంకో కోడి కట్టి మాదిరి చేయాలనా, లేకపోతే కింద పోయాలనా, లేకపోతే పైన వేయాలనా, లేకపోతే శివతకు పడిపోవాలనా, ఏమి చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుంది డిస్కస్ చేసుకుంటున్నారంటే ఇది ఎక్కడికి పోతుంది? దేనికైనా తగ్గించారండి వీళ్ళు, దేనికైనా తగ్గించారు. ఇదే సాగు ఏమో ఎలక్షన్ లో మనము ఇప్పుడు బయటపడకుండా పోతే మన పార్టీ ఎట్లా ఉండదు. ఆ పార్టీ ఎక్కువ బయటపడతాం, వాళ్ళు కింద తలొచ్చి పైకి కాలు పెట్టినా కూడా వాళ్ళు వచ్చే సమస్య లేదు. ఫైనల్ గా రమేష్ గారు, దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకు పార్టీ పరంగా ఎలాంటి ప్రతిచర్య ఉండబోతుంది, పార్టీ పరంగా ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? నిన్న ఆల్రెడీ సి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు, దీని మీద ఒక నివేదిక ఇమ్మన్నారు, అయినా మళ్ళీ ఇవాళ మీ మీద దాడి జరిగింది, ఎట్లా ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఏ రకంగా పార్టీ ముందుకెళ్తుంది? ప్రజలారా మీరు గమనించండి, ఇంత అధికారంలో లేకుండానే ఇన్ని అన్యాయం చేస్తున్నారు. పొరపాటున కూడా మీరు ఏదైనా అయితే ఇది ఒక ఎక్కడో మనం కూటమి వింటున్నాం ఉగాండానా, లేకుంటే వేరే ఒక నిరంకుశత ప్రజలు ఎవరిని బతికించకుండా ఆ మాదిరి చేస్తే, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేరస్తులే, అక్కడ ఉండే వాళ్ళ మెంటాలిటీ అందరూ కూడా చూడండి. అదే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని చూడండి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా పాలన చేస్తారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ విధంగా అరాచకాలు ఉంటాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు. రేపు 11వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ప్రజలు చూస్తున్నారు. గురువారం నాడు ఓటు జరుగుతుంది, గురువారం నాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, అదే గురువారం నాడు వైసీపీకి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు కోర్టుకు వెళ్తాడు, మనం ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈరోజు డిస్కషన్ జరుగుతుంది ప్రజల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇన్ఫర్మేషన్ అందించినందుకు.